హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో బెల్లంగడ్డని, అంటే ఎంత గట్టిగా ఉన్న బెల్లంగడ్డనైనా సరే మెత్తని పొడిలాగా ఎలా చేయాలో చూద్దాం. అది కూడా పగలగొట్టకుండా చక్కగా మనకి ఎంత అవసరమైతే అంతే యూజ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ ఐడియా వచ్చేసి చాక్ అండి. చాకుతో చక్కగా ఈ విధంగా మనం గీరుతూ ఉన్నామంటే మెత్తని పొడి అయితే వస్తుంది. ఇలా పొడి చేసి పెట్టుకుంటే చక్కగా మనకి పంచదార కన్నా కూడా త్వరగా కరుగుతుందండి. పిల్లలకి పాలల్లో వేసి ఇవ్వచ్చు. పంచదార కన్నా స్పీడ్గా కరిగిపోతుంది. చూసారా, మెత్తని పొడి మనకి ఎక్కడ గడ్డలు లేకుండా చక్కగా ఇలాగైతే వస్తుంది. రెండోది వచ్చేసి పీలర్ అండి. పీలర్తో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. చూసారా, పీలర్తో ఈ విధంగా పీల్ చేస్తూ ఉంటే దీంతో కూడా ఎలాంటి గడ్డలు లేకుండా మెత్తని పొడి వస్తుంది. మనకి 1-2 స్పూన్ల బెల్లం అవసరమైనా సరే చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చు. ఇలా పొడి చేసి పెట్టుకుంటే పండుగలప్పుడు కూడా మనకి హడావుడు లేకుండా ఉంటుంది, పని త్వరగా అయిపోతుంది. అలాగే గడ్డలుగా ఉంటే కనుక అది కరగడానికి బోల్డ్ అంత గ్యాస్ వేస్ట్ అవుతుంది కదా, బెల్లం ఆరోగ్యానికి కూడా మంచిది కదా. ఇంకోటి వచ్చేసి ఇలా గ్రేటర్తో కూడా గ్రేట్ చేసుకోవచ్చండి. చూడండి, చక్కగా ఇలా తురుముకోవచ్చు. మనం కొబ్బరి, క్యారెట్ తురిమినట్టే బెల్లం కూడా ఈ విధంగా తురుముకోవచ్చు. సుత్తి రాయిలు పెట్టి అలా బెల్లంగడ్డని పగలగొట్టాలనుకున్నప్పుడు బాగా సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే మరి ఇబ్బందిగా ఉంటుంది. తప్పకుండా ఇలాగైతే ట్రై చేయండి. మీలో ఎంతమందికి ఇవి తెలుసో నాకు కమెంట్ చేయండి. ఇలా ఒకేసారి కూడా, అంటే 1-2 కేజీలు తెచ్చుకుని కూడా చక్కగా ఈ విధంగా పొడి చేసి ఒక డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.